నెల్లూరు జిల్లా సంగం మండలం అన్నారెడ్డిపాలెం ముక్తాపురం గ్రామాల ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డికి నాయకులు, ప్రజలు పూలవర్షం కురిపిస్తూ గజమాలలతో స్వాగతం పలికారు. అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ నెల 23 నుంచి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని, ప్రతి నెలా గ్రామంలో ప్రతి ఇంటికి వాలంటీర్ సంబంధిత అధికారి వెళ్లి ప్రజలకు అవసరమైన ధృవీకరణ పత్రాలు అందజేస్తారని తెలిపారు. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు మన జగనన్న ఏం చేసినా బురద జల్లేందుకు ప్రయత్నాలు సాగిస్తుంటారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రావుల లక్ష్మి, వైసీపీ మండల కన్వీనర్ శంకర్ రెడ్డి, వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, మోహన్ రెడ్డి, పూనేటి ఫణికుమార్ రెడ్డి, మదన్ కుమార్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన గడప గడప ప్రోగ్రామ్ 60వ సచివాలయం అన్నారెడ్డిపాలెం సచివాలయంలో మన గడప గడప ప్రోగ్రాము నడుస్తుంది. ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రులందరికీ ఒక సందేశం ఇవ్వాలి. గత సంవత్సరం నుంచి మన ప్రభుత్వం మొదలుపెట్టిన తర్వాత ఈ కార్యక్రమం గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత అనేక సచివాలయాలు గ్రామాలు తిరిగిన తర్వాత కొన్ని సమస్యలు అయితే ఎదురుపడ్డాయి. అంటే ఎంతో పెద్ద ఎత్తున మన ప్రభుత్వం ఇప్పుడు దాకా 2.5 లక్షల కోట్లు ప్రజలకి చేర్చే కార్యక్రమం వేరే పథకాల వల్ల, లేకపోతే పెన్షన్ వల్ల, అట్లాంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మిగతా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా పంపించేది కొన్ని గ్రామాల్లో, కొన్ని కుటుంబాల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి అందట్లేదు. ముఖ్యంగా ఈ సర్టిఫికేట్స్, డెత్ సర్టిఫికేట్ అనేది, బర్త్ సర్టిఫికేట్ అనేది, ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్ అనేది, అట్లాంటి సర్టిఫికేట్స్కి 3-4 డిపార్ట్మెంట్లు వచ్చి చేస్తే కానీ అట్లాంటి సర్టిఫికేట్ రావట్లేదు వాళ్ళకి. ఆ సర్టిఫికేట్ లేని వల్ల పథకాలు కూడా కొంచెం ఇబ్బందిగా ఉండిందని ఇవన్నీ కొంచెం మన ముఖ్యమంత్రి గారి నోటీస్కి తీసుకుపోయాం. ఆయన నెక్స్ట్ ఈ నెలలో ఎప్పుడు జరిగినట్టు ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు, జగనన్న సురక్ష అని చెప్పేసి. ప్రతి ఇంటికి వాలంటీరు కన్సర్న్ ఆఫీషియల్స్ పోయి ఆ ఇంట్లో ఏ సర్టిఫికేట్, ఆ 9 సర్టిఫికేట్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా వాళ్ళకి అని చెప్పి స్పాట్లో ఏ చలన లేకుండా, ఏ ఫీ లేకుండా ఆ సర్టిఫికేట్ అప్పుడే ఇచ్చేటట్టు కరెక్ట్గా పూర్తిగా 1 మంత్ ప్రోగ్రామ్, జూన్ 23 నుంచి నెక్స్ట్ మంత్ జూలై 23 దాకా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ సందేశం, ఈ ప్రోగ్రామ్ గురించి పబ్లిసిటీ అంది ప్రజలందరికీ అందేటట్టు. నెల రోజులు జరుగుతుంది కాబట్టి మా వాలంటీర్లు కూడా అందరు పోతున్నారు. కానీ మీ మీడియా మిత్రులకి ఇది ఎక్కువగా పబ్లిసిటీ ఇచ్చి ఇంత పెద్ద ప్రోగ్రామ్ నేను అనుకోను ఎప్పుడు జరగలేదు అనుకుంటాను. ఇంక్లూడింగ్ ఆధార్ కార్డ్ అప్డేషన్ అన్నమాట. ఆధార్ కార్డ్ అప్డేషన్ నిజంగా మన ఆత్మకూరులోనే ఒక 5,000 మంది అయితే ముందు ఆధార్ కార్డ్ చేసినప్పుడు వయసు తప్పుగా వేసుకొని పెన్షన్ రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఈసారి 1 టైం 1 మంత్ టైం ఇచ్చేసి ఆధార్ అప్డేషన్ కోసం కూడా అవకాశం వచ్చింది. ఇది ప్రజలందరికీ ఈ మెసేజ్ చేరేటట్టు మీ అందరికీ కోరుతున్నాము. మళ్ళీ నిజంగా ఎన్నిసార్లు చెప్పినా కానీ తక్కువ అవుతుంది. ప్రతి ఒక్క సమస్యను తీసుకోబోతే మన ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా సొల్యూషన్ చేస్తున్నారు. ఇప్పటికే మీరు చూశారు రెవెన్యూ సమస్యలు, చుక్కల భూమి, సాదా బైనామా, అసైన్మెంట్ ల్యాండ్ అన్నిటికీ పరిష్కారం చేశారు. మళ్ళీ భూములంతా రీసర్వే కూడా చేస్తున్నారు. ఈ సందేశాలు మీరు అందరూ నిజంగా ప్రజలకి చేర్చాలి, వాళ్ళకి తెలిసేటట్టు మనం అందరం వాలంటీర్లు, గృహసాత్రులు అందరూ చేస్తున్నారు సచివాలయం ద్వారా. కానీ మీడియా కూడా కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి అందరికీ మెసేజ్ చేరిస్తే నిజంగా వాళ్ళకి చాలా లబ్ధి ఉంటుంది. మిగతా రైతులకు కానీ వీళ్ళందరికీ మీకు, ఎందుకంటే ముఖ్యంగా మన ఆపోజిషన్ పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు వీళ్ళంతా సగం టైము ఏం మాటలు లేక ఊరికి బుడద వెళ్తూ ఉంటారు కాబట్టి దానికి కొంచెం తక్కువ టైం ఇండి, దీనికి కొంచెం ఎక్కువ టైం ఇమ్మని చెప్పి మీ అందరూ కోరుతున్నాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023
అద్భుతమైన డిజైన్లో ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023 ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.